నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృత స్థాయిలో తన యొక్క ప్రచారంలో ముందుకు వెళ్తుంది ప్రచార దశ అనేది తుది దశకు చేరుకోవడంతో ఏఐసిసి అగ్ర నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది ఏఐసిసి అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ భూపేష్ పటేల్ చిదంబరంతో పాటు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తమ యొక్క హ్యాండ్ ఇవ్వాలని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీంతో పాటు తెలంగాణ నుంచి విదేశాంతి కూడా స్టార్ క్యాంపైనర్ హోదా దిశలో తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో కొంత తన యొక్క ప్రచార కార్యక్రమాలు ఉండేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా మాజీ కేంద్ర మంత్రులు మాజీ సీఎంలు తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైనట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది ఉంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఏఐసిసి అగ్రనేతలు వరుస పర్యటనలు మొదలు కానున్నట్టుగా కూడా మన కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందుతో ఉంది ఒక్కొక్క నేత ఐదు సెగ్మెంట్ల చొప్పున పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనబోతున్నారని కూడా తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున మల్లికార్జున ఖర్గే అలంపూర్ నల్గొండలో ప్రచారం మొదలు చేయనున్నట్టుగా తెలుస్తోంది విజయశాంతి ఖమ్మం మహబూబ్ నగర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ సమీపంలోని నియోజకవర్గాల్లో ఆమె పర్య పర్యటన ఉండబోనట్టుగా ప్లాన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది మిగతా నేతలందరూ షెడ్యూల్ వారీగా జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గాల ప్రాంతాల్లో తమ యొక్క ప్రచార కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది ఈ మేరకు రాష్ట్ర టీపీసీసీ కార్యవర్గం ఎన్నికల ప్రచారం ఏర్పాట్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు ప్రస్తుతం ఏదైతే తుది దశలో ప్రకటించినటువంటి అరవై ఆరు అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ పార్టీ గడప గడపకు చేరవేయడంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ను కొనసాగిస్తూ గెలిచేందుకు ఏదైతే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ ప్రజల వద్దకు చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా భవిష్యత్ తరాల బాగు కోసం తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉంది గత రెండు సార్లు కేసీఆర్ కి అధికారం ఇచ్చారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు నిరుద్యోగులు ఉద్యోగులు అదేవిధంగా అనేక రంగాలందరూ కూడా బిఆర్ఎస్ పనులలో పూర్తిగా విస్మరానికి గురారు కాబట్టి ఈసారి మాకు అధికారం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తా ఉంది ప్రజల్ని అదే విధంగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికే సోనియా గాంధీ ద్వారా ఒక సభ తుక్కుగూడలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోనియా గాంధీని కూడా మరొక సభ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సోనియా గాంధీ రాకతో మరికొంత జోష్ వచ్చే విధంగా కూడా ఉంది ప్రస్తుతం వే తెలంగాణలో కాబట్టి సోనియా గాంధీని మరొకసారి తెలంగాణలకు రప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది దీనికి సోనియా గాంధీ కూడా కొంత సుముఖత చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఇదిలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుంది అని చెప్పేసి గతంలో అనేక సర్వేలు కూడా వెలువడించడం జరిగింది సో దీనికి సంబంధించి ఏఐసిసి కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తోంది దీంతో ఏఐసిసి నేతలు మరియు అదేవిధంగా ఏఐసిసి టీంలు స్ట్రాటజిస్టులు ఇతర రాష్ట్రాల లీడర్లంతా కూడా తెలంగాణలో ఎన్నికల గెలిపే లక్ష్యంగా తమ యొక్క శక్తిశాయిలు ఒడ్డించి కూడా వాళ్ళు ప్రయత్నిస్తుండడం జరుగుతూ ఉంది గత మూడు నెలల నుంచి ఇక్కడే మకాం వేసి అనేక మంది కాంగ్రెస్ పార్టీ బడా నేతలందరూ కూడా ఎన్నిక ప్రచారంలో ముందుకు వెళ్తుండడం కూడా కొంత దీనికి నిదర్శనం సో అందరూ కూడా దిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం ముందుకు వెళ్తున్న వేళ ప్రజలు ఏమేర పట్టం కట్టబోతున్నారు సో మరికొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన ఉండండి హ్యాష్ టాగ్